అధిక ఉష్ణోగ్రతలు వడగాలులతో అల్లాడిపోతున్న ఏపీకి తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాయలసీమ నుంచి దక్షిణాంధ్రలో కావలి వరకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం నుంచి నెల్లూరు జిల్లా వరకు రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడ పిడుగులు పడతాయని రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు ఇవాళ విజయవాడ, కొండపి, మంగళగిరిలో విస్తారంగా వర్షం కురిసింది. విజయవాడలో 66.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే, కొండపి, మంగళగిరిలో 64 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది. కొమురం భీం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మేఘాలు కమ్ముకుని వర్షం పడింది. జిల్లా కేంద్రంలో మోస్తరు వర్షం పడడంతో ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు ప్రజలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మబ్బులు పట్టి చీకట్లు కమ్ముకున్నాయి. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం ఏకదాటిగా అర్ధగంట పాటు పడింది.